చెప్పండి, ఆన్ సెట్ ఈయనతో వర్క్ చేసి వర్క్ చేసి ఇంటికి వెళ్ళగానే డల్గా ఉండదు మీకు ఇలాంటి మనుషులతో తిరిగిన తర్వాత? డెఫినెట్గా ఆ చేంజ్ ఉంటుంది ఆన్ సెట్ ఆయన చూసిన దగ్గర నుంచి. ఇది బట్ రైట్ ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి, అంటే నేను ఆంజనేయులకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే, సో అప్పటి నుంచి కొంచెం పరిచయం ఉంది. అండ్ స్వామి రారా చూసిన తర్వాత ఫస్ట్ కాల్ చేశారంట కదా, ఆయనే ఫస్ట్ కాల్ చేసి హీ అప్రిషియేటెడ్ మీ. సో అప్పటి నుంచి పట్టింది వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది? అదే కాదు అనుకున్నాం, కొన్ని అనుకున్నాం, కొన్ని అనివార్య కారణాల వల్ల సెట్ అవ్వలేదు అంతే. అంటే అప్పటి నుంచి వీఆర్ ట్రైన్ టు డూ ఫిల్మ్ అంటే, బట్ ఆయన అంతే చూస్తే మాత్రం అసలు ఒక అద్భుతమైన వైబ్ వస్తుంది. అదేమిటో మాకు కూడా విలన్లు బాగా నచ్చుతున్నారు ఈ మధ్య. మీరు చెప్పిన విలన్లే నచ్చుతారు చెప్పుకోరు అంతే. విలన్లు ఒక్కొక్కసారి ఇంట్లో తిరుగుతుంటారంట. కానీ కమింగ్ టు రాజమౌళి గారు విన్నింగ్ ఆస్కర్స్, ఆ మూమెంట్ గురించి మీరు ఏదైనా షేర్ చేయాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది మంది సినిమా? అది సో నో వర్డ్స్. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ మీరు ఈ మూవీలో లాయర్, ఇలాగే కేసులు వాదించారా లేకపోతే వేరే రకంగా కేసులు ఏమైనా వాదించారా? ఏప్రిల్ 7th ఆ వాదనలన్నీ ఏప్రిల్ 7th వింటారు. వాదాలు జడ్జిమెంట్లు అన్నీ అవుతాయారు. ఓకే, అంటే ఎలా వాదించారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మాత్రం ఏప్రిల్ 7th మనం తప్పకుండా చూడాల్సిందే. ఈ లాయర్ మాత్రం ఈ పద్ధతిలో వాదించలేదని అర్థమవుతుంది డెఫినెట్లీ. కానీ మీరేంటండి అస్తమానం ఈ థ్రిల్లర్స్ దొంగతనాలు వీటన్నిటి మీద మీరు ఏమైనా రీసెర్చ్ ముందే చేసేసి ఇండస్ట్రీకి వచ్చారా? అంటే అన్నీ అలా కుదురుతున్నాయండి ఆ టైం. ఆఫ్ కోర్స్ మర్డర్ సీన్ తీయాలి అంటే మర్డర్ చేయక్కర్లేదు అన్నట్టుగానే, బట్ స్టిల్ ఏమిటో చిన్న అనుమానం. అంటే చిన్న దొంగతనాలు ఏమైనా చేశారు? ఏం స్టోరీ అనుకున్నా అది క్రైమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో దాని చుట్టూనే ఆ స్టోరీ వస్తూ ఉంటుంది. అట్ సేమ్ టైం ఇప్పుడు ఈ స్టోరీ శ్రీకాంత్ విస్తా, ఎప్పుడైతే శ్రీకాంత్ సార్కి చెప్పాడో స్టోరీ, ఆయన సుధీర్ అయితే బాగుంటుందేమో అని పిలిచారు. సో ఈ క్రైమ్కి ఆయన నన్ను తీసుకొచ్చారు అందులోకి. ఓకే, మరి ఇందులో మేము కావాల్సినటువంటి రవితేజ గారి మార్క్ ఆఫ్ హ్యూమరు ఎంటర్టైన్మెంట్ అవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా ఉంటాయి, బట్ ఎంత ఏంటి అన్నది ఇంకొక నేను కనుక్కున్నది, రావణాసురుడి కంటే 10 తలకాలు ఉంటాయి అంటే మీకు ఈ క్యారెక్టర్ లో 10 కళల్లో మీరు నిష్ణాతులు, అందులో ఒకటి లా, మిగిలినవి 9 మనం ఏప్రిల్ 7th కి కనుక్కోబోతున్నాం. కంక్లూడ్ చేసేద్దాం, నా దగ్గర కూడా కంటెంట్ లేదు, ఇది లాస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, ఎప్పట్లాగానే ఇట్స్ సచ్ అ ప్లెజర్ అండి సీయింగ్ యూ ఆన్ స్క్రీన్. ఎందుకు అంటే ఏదైతే లోపల బాధలో స్ట్రెస్ ఇంకోటో ఏమైనా ఉంటాయో మీరు యూ బ్రింగ్ టు లైఫ్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ హ్యాపీ మూమెంట్. సో ఆల్వేస్ ఇట్ ఈస్ అ హ్యాపీ మూమెంట్ అండి వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ, జస్ట్ లైక్ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ స్క్రీన్. సుశాంత్ గారి క్యారెక్టర్ బాగుంటుంది, ఈ సినిమాలో ఒక మాత్రం చెప్పగలను, ప్రతి క్యారెక్టర్ ఇంతకుముందు ప్లే చేయని క్యారెక్టర్ నా, నాట్ ఓన్లీ నాదే కాదు, సుశాంత్ గానీ గర్ల్స్ గానీ హీరోయిన్స్ గానీ విలన్ గానీ అని ఎవరు ఇప్పటి వరకు చెయ్యనటువంటి ఒక డిఫరెంట్. నేను సుశాంత్ టోటల్ 100% రవి గారు అండ్ సుశాంత్ టోటల్లీ డిఫరెంట్ అండి. అంటే షాక్ అవుతారు గ్యారంటీగా ఇది అన్నది. సో అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇలాగే, బట్ ఈ సినిమా వరకు అయితే డెఫినెట్లీ దే విల్ బి షాక్డ్. జయరామ్ గారు, జయరామ్ గారిది మంచి రోల్, మంచి రోల్ అండ్ ఆయన ఎప్పుడు చెయ్యింది ఇది అని చెప్పను, బట్ వెరీ నైస్, ఒక డిఫరెంట్, వెరీ నైస్ రోల్. ఓకే, ఇంటెన్స్, ఇంటెన్స్. ఓకే, సో ఈ ఇంటెన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఏప్రిల్ 7th రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉండండి కలెక్షన్స్ కోసం. అటు అభిషేక్ నామా గారు అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా అందిస్తున్నది. హే సుమా, ఇది ప్రీ రిలీజ్ కాదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఇక్కడ, సైలెంట్ ఉంటుంది. సో వీ విల్ వెయిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, హార్టీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. ఇంకా ఎక్కువసేపు నిలబెట్టట్లేదు, అయినా ఈ బోన్లో ఊరికే సరదాగా ఏదో నిలబెట్టి, రవితేజ గారి ఫ్యాన్స్ దయచేసి నేను ఇప్పుడే మీ మనోభావాలు ఒకవేళ దెబ్బతిన్నట్టయితే నేను క్షమాపణ వీడియో చేస్తాను. చాలా ఇవాళ కడుపు నిండిపోయిందండి, ఇంకేం అక్కర్లేదు. థ్యాంక్ యూ సుధీర్ వర్మ గారు, మీరు చాలా నవ్వేశారు, ఇలాగే నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ రవితేజ గారు, ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.